అందరి నమస్కారం. నేను మీ కొమ్మర్రాజ్ భరద్వాజ శర్మ. ఈ రోజు మనము కుజమహాదశలో కేతు అంతర్దశ గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు మనం అంతర్దశ ఏంటంటే బుధ అంతర్దశ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కేతు మహాదశ, కుజమహాదశ, కేతు అంతర్దశ. మరి ఈ కుజమహాదశలో కేతు అంతర్దశ, మనకి కుజమహాదశ మొత్తం కూడా 7 సంవత్సరాలు ఉంటే కేతు అంతర్దశ మనకి ఏంటంటే 4 నెలల 27 రోజులు ఉంటుంది. కరెక్ట్ గా ఇంచుమించుగా 5 నెలల కాలం పాటు ఉంటుంది. 5 నెలల కాలం పాటు ఎక్కువ శాతం కూడా చాలా రకమైనటువంటి ఇబ్బందులు కలగజేసేటువంటి అంతర్దశ కుజమహాదశ కేతువు. అది 12 స్థానాలు ఎక్కడున్నా సరే కేతు అంతర్దశ అనేది చాలా వరకు ఇబ్బంది కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక కేతువు ప్రత్యేక స్థానం లేదు. కేతువు కుజమహాదశలో ఎక్కడైతే బుధ క్షేత్రంలో ఒకవేళ కేతు ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. బుధ కేతువులు కలియుగ జరిగినా సరే వాళ్ళకి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. కేతువు దృష్టి బుధుడి మీద పడ్డా గాని, అంటే ఇంచుమించు రాహుతో పాటు కలిసి, అంటే రాహు బుధుల కలియుగ ఏర్పడినా సరే కుజమహర్షి కేతు అంతర్దశ వాళ్ళకి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇక కుజమహర్షి విషయానికి వచ్చిన కుజుడు 1, 5, 9 స్థానాల్లో ఉన్నప్పుడు యోగకారకంగా ఉంటుంది కుజమహర్షి. ఇక 2, 11 స్థానం ఉంటే మరణ మార్గ దశగా మారుతూ ఉంటుంది. 6, 8, 12 స్థానం ఉంటైతే 6 శత్రుపేడిని, 8 అనారోగ్యాన్ని, 12 ఖర్చుల్ని మొత్తం కూడా చూపించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక కుజమహాదశలో కేతు అంతర్దశ మనకి శుభుడైనట్టయితే, అంటే మంచి చేయడానికి ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళ జాతకాలు ఏ విధంగా ఉంటే ఎక్కువ శాతం కూడా ఉన్నత ఉద్యోగం కోసం మీరు ఎప్పటి ప్రయత్నం చేస్తున్నారో ఉన్నత ఉద్యోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఉన్నత ఉద్యోగ యోగానికి కారకుడవుతూ ఉంటాడు. పుత్ర సంతానం వల్ల ప్రయోజనం కలగజేస్తూ ఉంటాడు. భార్య సహకారం ఇప్పుడు కూడా వీళ్ళకి అందరూ అంటూ ఉంటుంది. భార్యకి మంచి ఉద్యోగస్థితిని కలగజేస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల క్షేమాన్ని నిర్లక్ష్యం చేయరు. తల్లిదండ్రులు మంచిగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. దైవభక్తి పారాయణలుగా మారుతూ ఉంటాడు. దేవాలయ నిర్మాణానికి సహకారం చేస్తూ ఉంటుంది అంతర్దశ. జాతకునికి ప్రభుత్వ ఉద్యోగాల వలన లేదా అతని యొక్క ఉద్యోగం వల్ల ధనాదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు చేసే ఉద్యోగాలు మీకు ప్రమోషన్స్ అందుతూ ఉంటాయి. మంచి గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు మొత్తం కూడా సక్రమంగా నిర్వహిస్తుంటారు. యోగ భోగ భాగ్యాలు మొత్తం కూడా అనుభవించడానికి చక్రం అనేది మీకు ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు కుజమహాదశలో కుజమహాదశ కూడా యోగంగా ఉండి కేతు అంతర్దశ కూడా యోగంగా ఉన్నప్పుడు మనకి జరిగేటువంటి పరిస్థితులు. ఇక కుజమహాదశలో కేతు అంతర్దశ శుభైనట్టయితే ఎక్కువ శాతం కూడా కుజమహాదశ ఏంటంటే 2, 11 స్థానాల్లో ఉన్నప్పుడు కానీ, 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు కానీ కుజుడు పీడావస్థలో కానీ, దీనావస్థలో కానీ, కళావస్థలో కానీ, భీతావస్థలో కానీ, వికాలావస్థలో కానీ ఉన్నప్పుడు, కుజుడు తన నీచ స్థానమైనటువంటి కర్కాటకంలో ఉన్నప్పుడు, అదేవిధంగా కుజుడు ఎక్కువ శాతం కూడా అంతర్దశలలో గ్రహయుద్ధం జరిగినప్పుడు, గ్రహయుద్ధంలో కుజుడితో పాటు గురుడు, శుక్రుడు, శని, బుధుడు గ్రహయుద్ధం కలిగినప్పుడు కానీ, అదేవిధంగా కుజుడు 6, 8, 12 స్థానాలు ఉన్నప్పుడు కానీ ఎక్కువ శాతం కూడా మనకి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. కుజుడు బుధుడితో పాటు కలిసి ఉన్నప్పుడు కూడా కనెక్కువ కుజుడు బుధుడు దృష్టి పెరిగినప్పుడు కుజమహాదశ అనేది కొద్దిగా మనకి నష్టకారకంగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక కుజమహాదశ కేతు మనకి ఎక్కువ శాతం కూడా బుధ క్షేత్రమైనటువంటి మిథునంలో కానీ, కింద ఉన్నటువంటి కన్యలో కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా నష్టాన్ని కేతు అంతర్దశ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా కేతు మనకి అశుభమైనట్టయితే ముఖ్యంగా కేతు ఆయుధాల వలన నిర్లక్ష్య ప్రమాదాన్ని సంభవించినట్టు జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం మిస్ఫైర్ అవటం, లేదా అనుకోకుండా మనం మంచిగానే వెళ్తూ ఉంటాం, అవతల నుంచి ఏదో ఒక రకమైన బండిలోంచి వస్తువు పడి మన మీద పడి మన కింద పడటం, ఇలాంటి ప్రమాదాలను ఎక్కువగా సంభవించే విధంగా చక్రం అనేది మారుస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం కూడా అప్పులు పాలవుతూ ఉంటారు. ఉద్యోగ స్థితి పోతూ ఉంటుంది. వాళ్ళు అనారోగ్య సమస్యలు మొత్తం ఉత్పన్నమవుతాయి. సొంత ఊరికి దూరంగా నివసిస్తాల్సి వస్తుంది. ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ఉద్యోగం పోయి స్వదేశానికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లేదా ఏదో రకంగా స్వదేశానికి, అంటే ఏదో ఒక రకమైన తల్లికి బాగలేకపోవడమో, తండ్రికి బాగలేకపోవడమో, తల్లిదండ్రులకు మరణం జరగడం, ఏదో ఒక రకమైన ఇబ్బంది కలగజేసి విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. జాతకుడికి ఎక్కువ శాతం కూడా అధమ స్థాయి వ్యక్తులతో స్నేహ సంబంధాల వల్ల అన్ని విధాలుగా అశుభాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ప్రతిష్ట మొత్తం కూడా కోల్పోతూ ఉంటారు. వ్యసనపరుడుగా మారుతూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు మొత్తాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పరస్త్రీ వ్యామోహితుడై ధరణాష్టాన్ని పొందుతూ ఉంటారు. చాలా రకాలైనటువంటి మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అటు ఉద్యోగాలు లేక ఇటు ఏమీ లేక నానా రకాలైనటువంటి కష్టాలు పడే విధంగా చక్రం మారుస్తూ ఉంటుంది. కుజమహాదశ ఎట్టి పరిస్థితుల్లో కానీ 2 కానీ 11 స్థానం ఉన్నప్పుడు కేతు అంతర్దశ వాళ్ళకి ఎక్కువ శాతం కూడా మరణ భయాన్ని కలగజేస్తూ ఉంటుంది. మానసికంగా బెదకి
లోనే విధంగా చేస్తూ ఉంటుంది. భార్య భర్తల వివాహం కొత్తగా వివాహమైన వాళ్ళైతే వారిద్దరి మధ్య కలహాన్ని సృష్టిస్తూ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. పరస్త్రీ వ్యామోహితుడై ధన నష్టాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైశ్య స్త్రీలతోని ఎక్కువ శాతం కూడా సహగమనం పొంది రోగాలు పాలవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది ఈ దశ అంతర్దశలలో. ఇక కుజమహాదశ మనకి 2-11 స్థానాల్లో ఉన్నప్పుడు మారకాధిపతి అవుతాడు కాబట్టి ఎక్కువ శాతం కూడా మారక స్థానంగా ఉన్నట్టయితే వాళ్ళు ముఖ్యంగా కుజుడికి అదేవిధంగా అంతర్దశలకు కూడా జపహోమాలతో పాటుగా మృత్యుంజయ హోమం చేయించుకోవడం మంచిది. అదేవిధంగా సర్పబలి చేయించుకుంటే ఇంకా మంచిది. ఇక 6-8 స్థానాల్లో ఉన్నట్టయితే 6వ స్థానంలో రోగ బాధల్ని, 8వ స్థానంలో అనారోగ్య బాధల్ని, 12వ స్థానంలో ఖర్చు బాధల్ని, అప్పుల్ని చూపిస్తుంటాడు కాబట్టి ఎక్కువ శాతం నష్టాన్ని కలుగు చేస్తుండగా వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని పరిహారాలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సుబ్రహ్మణ్య స్వామికి కాదండి, ఎక్కువ శాతం కుజుడి అనుగ్రహాన్ని పొందడానికి బగలాముకి ఉపాసన చేయండి, బగలాముకి నమస్కారం చేయండి, బగలాముకి అష్టోత్తరం చేయండి, బగలాముకి అష్టకం చదవండి, బగలాముకి పారాయణం చేయండి, మంచి యోగ భోగ భాగ్యాలు పొందుతూ ఉంటారు. కుజుడి యొక్క అనుగ్రహం కొంచెం కుజగ్రహ పారాయణం చేయండి. మంగళవారం రోజున కుజుడికి 1/2 కేజీ కందుల్ని లేదా కందిపప్పుని, కేతువుకి ఉలవల్ని 1/2 కేజీ ఉలవల్ని కుజుడికి కేతు అభిషేకం చేయించి ఎర్రని కందుల్ని ఉలవల్ని 1/2 కేజీ దానం చేసి ఒక చిన్న రాగి ప్లేట్లో ఎర్రని పండు, దానిమ్మ, ఎర్రని పండ్లు ఏదైతే ఉంది, ఎర్రని పండు కమల, ఇలాంటి ఎర్రని పండుని ఒకటి బ్రాహ్మణి దానం చేయటం, ఎరుపు వస్త్రంతో కలిపి దానం చేయటం వల్ల, ఎరుపు పంచని బ్రాహ్మణు దానం చేయటం వల్ల, అదేవిధంగా కేతువుకి చిత్రవస్త్ర పట్టణం అనే ఒక పంచి ఉంటుందండి, అన్ని 5 రకాలు 7 రకాల కలిపేట్టు ఒక వస్త్రం ఉంటుంది, ఆ వస్త్రాన్ని బ్రాహ్మణులు దానం చేయడం వల్ల కుజుడి యొక్క కేతువుకి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా మనకి యోగ భోగ్య భాగ్యాలు పొందాలి అంటే కుజమహర్షి ఇంకా నష్టాలు అంటే కుజుడికి 7,000 సంఖ్య, అగ్నిమూర్ధ అనే మంత్రంతో 7,000 సంఖ్యతోని, కేతువుకి కేతును కుడమన్న కేతమ మంత్రంతో 7,000 సంఖ్యతో జపం చేయించుకోవడం వల్ల మనకి ఆ కేతువు అదేవిధంగా కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా మనకి యోగ భోగ భాగ్యాలు పొందాలి అంటే కుజుడికి కేతువుకి జప హోమ తర్ప దానాల్ని చేయండి, దానివల్ల ఇంకా యోగ భోగ భాగ్యాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు అంతర్దశ చాలా వరకు ఎవరికైనా సరే ఉద్యోగ స్థితిలో మార్పులు చేయడానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొంతమందికి యోగంలో ఉంటే ప్రమోషన్స్, కొంతమందికి యోగంలో లేకపోతే కింద స్థాయికి మార్చడం, లేదా ఇంకొక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగాన్ని మారడం, ఉద్యోగం పోవటం, ఉద్యోగ ఇబ్బంది కలగచేయటం, 5 నెలల పాటు ఆ 5 నెలలు బాగా నరకయాతన పట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కుజమహాదశ నడుస్తూ కేతు అంతరశ నడుస్తూ కూడా మీకు ఏలినాడు శని కాలంలో మీరు ఉన్నట్టయితే మీ యొక్క తల్లిదండ్రులకి ముందు మృత్యుంజయ హోమం చేయించండి, ఎందుకంటే వాళ్ళకి ప్రమాద సూచనగా ఒకసారి చూపిస్తూ ఉంటుంది కాబట్టి. ఇది మనకి ముఖ్యంగా కుజమహాదశలో కేతు అంతర్దశ గురించి. కుజమహాదశ కేతు అంతర్దశ 5 నెలల పాటు చాలా వరకు ఇబ్బందులు పడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. భయపడుకోకుండా జపహోమ తర్పదానాలు చేయించుకోండి, ఎవరితో కూడా ఎక్కువ తక్కువ మాట్లాడకండి. అదేవిధంగా కుజుడికి ఇంకా ఎరుపు కారం వస్తువులను దానం చేయటం, అదేవిధంగా ఎరుపు పళ్ళను దానం చేయటం, ఎరుపు పళ్ళను దానిమ్మ కమల తర్వాత ఎరుపు ద్రాక్ష ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటిని దానం చేయటం, అది ఎక్కువ శాతం కూడా పేదవారి దానం చేయటం, బ్రాహ్మణి దానం చేయటం, కందులు కందిపప్పు రక్తదానం ఇలాంటి చేయటం వల్ల మనకి కుజుడి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడి మనము ప్రసన్నం చేసుకున్నట్టయితే యోగ భోగ భాగ్యాలు పొందుతుంటారు. కుజుడికి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి కాదు, కుజుడికి బగలాముకు ఉపాసన చేయండి, బగలాముకు ఉపాసన చాలా మంచిగా వాళ్ళకి పనిచేస్తూ ఉంటుంది. ఇది మనకి ముఖ్యంగా ఓం హీం శక్తి బగలాముకే నమః మంత్రం చదువుతుండండి. ఓం హీం శక్తే బగలాముకే నమః, లేదనుకుంటే ఓం శ్రీం క్లీం బగలాముకే సర్వదుష్టానాం వాచం ముఖం పద్మస్తంభాయ జీహిం కిలాయ బుద్ధి వినాశాయ నేత్రత్రాయ ఔషధ అనే మంత్రంతో కూడా చేసుకుంటుండే. మీకు యూట్యూబ్ లో కొట్టినట్టయితే బగలాముకి మంత్రం వస్తూ ఉంటుంది, బగలాముకి ఉపాసన చేయండి. ఈ కుజమహాదశకి ఇంకా మీకు అనుగ్రహం పొందాలంటే పగడం రాయిని కుడిచేయి ఉంగరం వెలికి 3 క్యారెట్లు పైన వాడండి. మీకు జాత చక్రంలో చాలా యోగ భోగ భాగ్యాలు పొందడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కుజ మహాదశ వేరు, కుజ దోషం వేరు. నేను కుజ దోషం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కేవలం కుజ మహాదశ గురించి మాట్లాడుతున్నాను. ఇది మనకి ముఖ్యంగా కుజుడి గురించి ముఖ్యంగా గుర్తుపెట్టుకొని, కుజుడికి బగలాముకి ఉపాసన చాలా ముఖ్యమైనది, బగలాముకి ఉపాసనతోనే
కుజుడు లొంగి మనకి యోగ భోగ భాగ్యాన్ని అందించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు దశ నడిచే వాళ్ళకి అనుకూలంగా లేకపోయినట్టయితే నోటిని అదుపులో పెట్టుకొని లేకపోయినట్టయితే చాలా రకమైన గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ఉగ్రస్వరూపి, ఇది కుజ మహాదశలో కేతుంతర్దశ గురించి. మరి కుజ మహాదశ శుక్రాంతర్దశ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఇంచుమించుగా 1 సంవత్సరం 2 నెలలు అంటే 14 నెలల కాలం పాటు కుజమహ శుక్రాంతర్దశ ఉంటుంది. మరి ఇది ఏ విధంగా ఉంటుంది విషయాల మొత్తం కూడా తర్వాత క్లాస్ లో వివరంగా తెలియజేస్తారు. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ కామెంట్ ని ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ శర్మ, నమస్కారం.